రాష్ట్రంలో టీడీపీ మహిళా నాయకురాళ్లు తలపెట్టిన నారీ దీక్షను రాష్ట్ర ప్రజలు నమ్మరని రాయచోటి పురపాలక చైర్మన్ ఫయాజ్ బాషా తెలిపారు. రాయచోటిలో ఆయన మాట్లాడుతూ వైకాపా పాలనలో మహిళలకు రక్షణ ఉందని, సీఎం మహిళల సంక్షేమానికి ఎన్నో సంక్షేమ పథకాలను తీసుకొచ్చారన్నారు. టీడీపీ నారీ సంకల్ప దీక్ష చేపట్టడం విడ్డూరంగా ఉందని వెల్లడించారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యంలో 26 జిల్లాలుగా ప్రకటించడంతో పాటు ప్రతి ఒక్కరూ రాష్ట్ర ప్రజలందరూ కూడా స్వాగతిస్తున్నారు. అదేవిధంగా ఈరోజు మన రాయచోటిని అన్నమయ్య జిల్లాగా ప్రకటించడంతో పాటు రాయచోటిని డివిజన్ రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ప్రకటించడం చాలా సంతోషంగా ఉన్నది. అదేవిధంగా కొందరు రాజకీయ నాయకులు వాళ్ళు రాజకీయంగా లబ్ధి పొందాలనే ఉద్దేశంతో మళ్ళీ వాళ్ళు అధికారంలో రావాలనే ఉద్దేశంతో ఈరోజు కుప్పిగుంతలు మాట్లాడుతున్నారు. నేను ఈరోజు ఒకటే చెప్తున్నా, రాష్ట్రాన్ని నాశనం చేసిన కుటుంబాలు నేడు రాజంపేట నియోజకవర్గ రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గంలో కూడా చిచ్చు పెట్టాలనే ఉద్దేశంతో నిన్న నారావారి కిషోర్ కుమార్ రెడ్డి అనే రెండు నాలుగుల వ్యక్తి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి అనే వ్యక్తి మన పెద్దాయన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద మరియు మిథున్ రెడ్డి గారి మీద విమర్శించడం సిగ్గు చేయడు. కిషోర్ కుమార్ రెడ్డికి నేను ఒకటే చెప్తున్నా, మీ అన్న అధికారంలో ఉన్నప్పుడు శేషాచలం కొండల్లో ఎన్నో ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తూ వేల కోట్ల రూపాయలు దండుకున్నావు. అది ప్రజలందరూ గమనించినారు. మరి రియల్ ఎస్టేట్ లో భూ కబ్జాలు చేసి ఎన్నో వేల కోట్లు దాంట్లో కూడా సంపాదించుకున్నావు. నీకు ఒక స్టాండ్, మీ పార్టీకి ఒక స్టాండ్ అనేది లేదు. ఈరోజు నువ్వు విమర్శించడం అనేది ఏమాత్రం మంచిది కాదు. నేను ఒకటే చెప్తున్నా, కరోనా సమయంలో కూడా మీరు మాట్లాడి ప్రజల్లో తిరిగినారా అని నేను ఒకటే చెప్తున్నా. మా నాయకుడు శ్రీకాంత్ రెడ్డి గారైతేనేమి, మిథున్ రెడ్డి గారైతేనేమి, కరోనా సమయంలో విపత్కర సమయంలో ప్రజల్ని వైద్యపరంగా అయినా కానీ వాళ్ళకి కడుపు నిండా అన్నం పంచడంలో ఏదైనా కారణంతో అయినా వాళ్ళు ప్రజల్లో మమేకమై వాళ్ళ కష్టాలని వాళ్ళ వైద్యం కావాలనే వైద్య పరికరాలతో కూడా ఈరోజు వాళ్ళ ప్రజల్లో ఉన్నారు. కిషోర్ కుమార్ రెడ్డిని నేను ఒకటే చెప్తున్నా, నీకు ఈ రాజెట్ పార్లమెంట్ ప్రజలు ఎప్పటికీ నమ్మరు. ఖబర్దార్, జాగ్రత్త. నువ్వు ఇప్పటికైనా ఇది విమర్శించడం మళ్ళీ మీరు రాజకీయంగా లబ్ధి పొందాలనే ఉద్దేశం నువ్వు మర్చిపోవాల్సిందే. జాగ్రత్తగా ఉండు. ఈరోజు మన రాయచోటి టీడీపీ నాయకులు మన రాయచోటికి జిల్లా వచ్చినందుకు ఏ ఒక్కరికి కూడా సంతోషం లేదని అనిపిస్తుంది. ఎందుకంటే రాజకీయంగా ఎవరైనా ఎదగాలంటే ఇంత మంచి పని చేసిన మన ముఖ్యమంత్రి గారికి వాళ్ళు ఎందుకు స్వాగతించడం లేదో, దీనికి విమర్శించడం లేదో, కిరణ్ కుమార్ రెడ్డి వారి మీద ఎందుకు విమర్శించడం లేదో వాళ్ళకి కూడా అర్థం కావడం లేదు. పార్లమెంట్ ప్రజలు ఎప్పటికీ నమ్మరు. ఖబర్దార్, జాగ్రత్త. నువ్వు ఇప్పటికైనా ఇది విమర్శించడం మళ్ళీ మీరు రాజకీయంగా లబ్ధి పొందాలనే ఉద్దేశం నువ్వు మర్చిపోవాల్సిందే. జాగ్రత్తగా ఉండు. ఈరోజు మన రాయచోటి టీడీపీ నాయకులు మన రాయచోటికి జిల్లా వచ్చినందుకు ఏ ఒక్కరికి కూడా సంతోషం లేదని అనిపిస్తుంది. ఎందుకంటే రాజకీయంగా ఎవరైనా ఎదగాలంటే ఇంత మంచి పని చేసిన మన ముఖ్యమంత్రి గారికి వాళ్ళు ఎందుకు స్వాగతించడం లేదో, దీనికి విమర్శించడం లేదో, కిరణ్ కుమార్ రెడ్డి వారి మీద ఎందుకు విమర్శించడం లేదో వాళ్ళకి కూడా అర్థం కావడం లేదు.